స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున కరువు తుఫాన్ ప్రభావం వల్ల అన్ని జిల్లాల్లో రాష్ట్ర రైతాంగం వెక్ట నిలువున కష్టాల్లో మునిగిపోయింది. రైతు కౌలు రైతు మేకల నిండా అప్పుల్లో వచ్చిన నష్టంతో కుదేలైపోయారు. ఇప్పటికే దగ్గర దగ్గర రైతులు కౌలు రైతులు 7-8 మంది చనిపోయినట్టుగా కూడా వివిధ పత్రికల్లో మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి. గ్రామాల్లో పరిస్థితులు హృదయవిదారకంగా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో చాలా గ్రామాలు తిరిగి వచ్చాను. ధాన్యం మొత్తం ఈరోజు కూడా నీళ్ళలో ఉంది. మొత్తం వరి పంట అంతా కూడా పనులన్నీ కూడా నీళ్ళలో మునిగి తేలుతూ ఉన్నాయి. ఈరోజు కూడా పొలాల్లో ఉన్న నీళ్ళని బయటికి పంపించే కార్యక్రమంలో అటు డెల్టా కావచ్చు మెట్ట ప్రాంతాల్లో కావచ్చు ఈ ప్రభుత్వం సంబంధిత యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెంది. చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఎటువంటి తుఫాను వచ్చినా ఎటువంటి వరదలు వచ్చినా ఎటువంటి కష్టం వచ్చినా నేనున్నాను అని 24 గంటలు తిరగకుండా నాయకత్వం ఏంటో చూపించేవాడు. వధువు తుఫాను వచ్చినా తిత్లీ వచ్చినా ముఖ్యమంత్రి కార్యాలయమే విశాఖపట్నానికి విజయనగరంకి వెళ్ళిపోయింది. ఆనాడు మేమందరం కూడా 10 రోజులు విశాఖపట్నం విజయనగరంలో ఉండి మళ్ళీ ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తయ్యే వరకు కూడా టోటల్ క్యాబినెట్ ఆ జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ముఖ్యమైన అధికారులందరినీ కూడా ఆ ప్రాంతానికి తీసుకెళ్ళి ఒక ధైర్యాన్ని ఇచ్చేవాడు. ఆయన కష్టం వచ్చిన వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చేవాడు. విశాఖపట్నం పెద్ద ఎత్తున టోటల్గా కరెంటు కావచ్చు సిస్టమ్ కావచ్చు వాటర్ కావచ్చు అన్నీ కూడా తుఫాన్ ప్రభావాల ఇబ్బంది వస్తే వెంటనే వారం రోజులు జరగకుండా అన్నిట్లో మొదటి 2 రోజుల్లోనే కరెంటు నీళ్లు అన్నీ ఇవ్వటం జరిగింది. 24 గంటలు జరగకుండా కరెంటు ఇవ్వటం జరిగింది. ఇవాళ ముఖ్యమంత్రి రోడ్ల మీద కూర్చొని షామియానా వేసుకొని గ్రీన్ కార్పెట్ వేసుకొని పోలీసులను సెక్యూరిటీగా పెట్టుకొని బాధితుల్ని రోడ్డు మీద నుండి పలకరిస్తూ ఉన్నాడు. ఆయన రోడ్డు మీద ఉండి మాట్లాడుతూ ఉన్నాడు. ఇది పరామర్శ. ఎప్పుడు తుఫాను తీరం దాటింది? ఇవాళ 8వ తారీఖులో ఉన్నాం. ఇవాళ కూడా పొలాల్లో నీళ్లు బయట తెల్లా. కాలువల మెయింటెనెన్స్లో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చేసింది. డ్రైనేజెస్ ఏదైతే ఆ ఇబ్బందులు తొలగించడంలో టోటల్గా వైఫల్యం చెందింది. చివరికి ప్రాజెక్ట్ గేట్లే కొట్టుకుపోతున్నాయి. గుండ్లకమ్మ గేటు కొట్టుకుపోయి ఇప్పుడు 1.5 సంవత్సరం దాటింది. నేను 2 సార్లు ఆ ప్రాంతానికి వెళ్ళి ఇరిగేషన్ మంత్రిని ముఖ్యమంత్రిని వాళ్ళ వైఫల్యాన్ని ఎత్తి చూపించాను. చంద్రబాబు నాయుడు గారే స్వయంగా డ్యామ్ దగ్గరికి వచ్చి 1,000 మంది సమక్షంలో అవన్నీ చూపించారు. పర్యవసానం ఇవాళ పత్రికల్లో చూసాం. గుండ్లకమ్మ గేటు ఇంకోటి కొట్టుకుపోయింది. ఉలిచింతల గేట్లు కొట్టుకుపోయాయి. గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయాయి. ఎర్రకాల దగ్గర గేట్లు ఇబ్బంది వచ్చింది. ఇక్కడ అన్నమయ్య డ్యామే కొట్టుకుపోయింది. కడప జిల్లాలో
ముఖ్యమంత్రి సొంత జిల్లాలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది, పింఛా ప్రాజెక్టు కొట్టుకుపోయింది, ఇంతవరకు నిర్వాసితులకి న్యాయం జరగల, ఎంతవరకు నిర్వాసితులకి ఇల్లు కట్టల, ఎంతవరకు ప్రాజెక్టు పనులు ప్రారంభం కాల, ఇంత అసమర్థుడు, ఇంత చేతకాని ముఖ్యమంత్రి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి శకావత్తు పార్లమెంట్లో చెప్పారు. అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది అనేది ప్రపంచానికి ఇదో కేస్ స్టడీ అని చెప్పారు. అంటే శాండ్ మాఫియా కనుసన్నల్లో డ్యాములు గేట్లు ఎక్కడం దించటం, శాండ్ మాఫియా కనుసన్నల్లో పెట్టడం వల్ల ముఖ్యమంత్రి సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు పింఛా ప్రాజెక్టు కొట్టుకుపోయింది. రెండు ప్రాజెక్టులు ఏం గుణపాఠం నేర్చుకున్నారు ముఖ్యమంత్రి గారు? రెండు ప్రాజెక్టులు కొట్టుకుపోతే ఈ రాష్ట్రానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? అతి తక్కువ ఖర్చుతో పూర్తయ్యే పనులు అయ్యి ఉన్న ప్రాజెక్టు గేట్లకి బ్రిడ్జ్ పెట్టలేని ప్రభుత్వం, గేట్లు కాపాడలేని ప్రభుత్వం ప్రాజెక్టులు కాపాడుతుందా? విడిపోతా ఉంది ఈ రాష్ట్రం. ఏం చేయదలుచుకున్నారు ప్రాజెక్టులు? ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో? ఇరిగేషన్ మంత్రి అనేవాడు ఈ రాష్ట్రానికి ఉన్నాడా? పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి, లోకేష్ బాబుని తిట్టడానికి, తెలుగుదేశం జనసేన నాయకులు తిట్టడానికి తప్ప ఇరిగేషన్ మంత్రి ఏమన్నా పనిచేస్తున్నాడా? పోలవరం డ్యామ్ అడిగితే చేతులు ఎత్తేస్తాం, ఎప్పుడవుతుందో తెలియదు అంటాం. దీంట్లో మీ బతుకంతా రాసి ఉంది. పోలవరం ప్రాజెక్ట్ నాశనం చేసేసారు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ నీ రివర్స్ ఎండింగ్ డ్రామాతో ప్రాజెక్టు నట్టేటా ముంచావు. నీ అవినీతితో, నీ కక్కుర్తితో నువ్వు చేసిన దుర్మార్గానికి 72% పూర్తయిన పోలవరం ఇవాళ ప్రాజెక్ట్ ఎప్పుడవుతుందో తెలియదని చెప్తున్నాడు. నేనేమన్నా జ్యోతిష్కున్నా అన్నాడు ఇరిగేషన్ మంత్రి. ముఖ్యమంత్రి అయితే సోయలేదు. ముఖ్యమంత్రి పోలవరం గురించి మాట్లాడటమే మానేశాడు. 20 అన్నాడు, 21 అన్నాడు, 22 అన్నాడు, 23 కూడా అయిపోతా ఉంది. ఇంకా మీ ఎక్స్పైరీ అయిపోయింది మీ ప్రభుత్వం. ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు 100 రోజుల్లో. ఇంకా మీరు చెప్పే అసత్యాలు అబద్ధాలు నమ్మడానికి ఎవరు లేరు. పోలవరాన్ని ముంచేశారు, పోలవరం నిర్వాసితులను ముంచేశారు, 10 లక్షలు ఇస్తారని మోసం చేశాం. మొన్న కేంద్రంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రులు గడ్డి పెడితే నోరు మూసుకొని వచ్చారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.